అనంతపురం జిల్లా పామిడిలో వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు జగనన్న ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అమ్మ ఒడి, జగనన్న చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాల ద్వారా మహిళలకు తోడుగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ మాణికింద లిఖిత, మాజీ ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ పామిడి వీరాంజనేయులు, గుత్తి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, ఎంపీపీ భోగతి, మురళీమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు మాదిరి అన్నం సాంబారు కాదు పెట్టింది, గోరుముద్ద పెడతా ఉన్నాడు మన పిల్లలకి. ఏమా ఇంతకుముందు మీరు క్యారేజ్లు కట్టి పంపిస్తా ఉండ్రీ, ఆడ బడుల్లో బాగుంటుందని. ఇప్పుడు వాళ్లే ఆడి నుంచి క్యారేజ్ తెచ్చి మీకు తినిపిస్తారు, మా బడుల్లో ఎంత బాగుండదు చూడండి అని. కరెక్టే కదా, కరెక్టే కాదంటే చెప్పకపోతే సున్నా బిల్ల చెప్పి పోతాడు. కాబట్టి నమ్మొద్దండి. ఏంటండి మన ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఆదుకుంటా ఉంది. ఇంకా చివరిగా ఒకటే ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు ఎంత ఏమి అంటే కుళ్ళు మనుషులు మీరు అర్థం చేసుకోవాలంటే, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే రాబోయే దినాల్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఈ మహానుభావుడు కేవలం ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అంటే